आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। केसीआर गारी आदेश मेरे को रैतुलकु संघीभावन तेलुतू मन इंदिरा पार्क दग्गर धर्ना चौक दग्गर मन तलसानी श्रीनिवास गारी आध्वर्यंलो रैतुल गुरिंचि मेमु धर्ना चेयडं जरिगिंदि। एदैते केंद्र प्रभुत्वं रैतुल पक्षान लेकुंडा वारिनि इब्बंदि पेडुतुंदो दानि उद्देशिंचि ई रोजु धर्ना चेस्तू वारिकि अन्नि विधालुगा न्यायं चेयालनि मेमु इक्कड अंता कोरुकुंटुन्नामु। डेफिनेट्गा वारिकि एदैते केंद्र प्रभुत्वं పంటను పండించిన మన రాష్ట్రంలో ఉన్న రైతులు ఏదైతే పంట పండించారో అది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది। ఖచ్చితంగా మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే వారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొనాలి, వారికి రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అండ్ డిమాండ్ కూడా చేస్తున్నాము। డెఫినెట్గా పార్టీలో ప్రతి ఒక్కరం రైతులకు మేము అండగా ఉంటూ రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా రైతు పక్షాన్నే మేము ఉంటాము, రైతులకు ఏ ఇబ్బంది కాకుండా చూస్తాము। అండ్ ఇందాక తలసాని గారు అన్నట్టు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఈ రోజున సంతోషంగా మేము తినడానికి కారణం రైతుయే కాబట్టి ఆయన వారికి ఏ కష్టం రాకుండా మేమందరం అండగా ఉంటూ వారికి న్యాయం జరిగే విధంగానే మేమందరం పోరాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై జైవాన్ దేవుళ్ళు అంటాడు మాకు। మరి ఆ రోజు కృష్ణుడు 100 తప్పుల వరకు ఊపిరి పట్టాడు, 100 తప్పుల తర్వాత వాడు కృష్ణుడు విశ్వరూపం చూశాడు। మరి ఇక్కడ కేసీఆర్ గారు విశ్వరూపం చూసామంటే బిడ్డ బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నాం మేము। మేము 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము కూడా తిట్టగలుగుతాం, మేము కూడా మాట్లాడగలుగుతాం, నీకు నోరుందని చెప్పేసి రైతు రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంట్ ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రం తెలంగాణ చూస్తున్నాం మనం। దేశంలో ఏం చేశారు, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ మీద బాంబు వేస్తారు లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టారు, ఇదే కార్యక్రమం తప్పితే ఏమైనా మాట అన్నారంటే ఊరుకునే ప్రసక్తే లేదు। తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కేంద్రానికి ధాన్య భండారంగా మారిన జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్। గౌరవనీయులు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీపాద్ గుప్తా గారిని మాట్లాడవలసిన కోరుతాం। జై కిసాన్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ